హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో ఒక మంచి స్నాక్స్ ఐటెంని ప్రిపేర్ చేసుకున్నాము అదే గిన్నప్పాలు ఈ గిన్నప్పాలు సేమ్ మనకి సర్వపిండి లాంటి టేస్టే ఉంటాయి కానీ సర్వపిండి కన్నా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయి మన సర్వపిండి చేయాల్సినంత ఎక్కువ ప్రాసెస్ దీనికి ఉండదు ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు లార్జ్ సైజ్ ఆనియన్ని సన్నగా ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి ఆనియన్స్ కాస్త ఎక్కువే పడతాయి మనం వీటన్నింటినీ కాస్త ఇలా చేతితో అయితే అవి కాస్త విడిపోతాయి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఉల్లిపాయను వేసుకోవాలి దీన్ని మన రోటీలో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారపొడిని కూడా వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ జీలకర్ర ఉల్లిపాయ వేసుకున్నా కూడా వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటే మనం తింటూ ఉంటే పంటికి తగులుతూ రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు శనగపప్పు పచ్చి శనగపప్పు నువ్వులు ఇవి మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు ఇవి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే చాలానే వేస్తాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వీటన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్కి ఉప్పు కారము ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మనం ముందుగా జల్లించి పెట్టుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని దీంట్లో వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనం సర్వపిండికి అయితే ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని పిండి కలుపుకుంటాము దీనికి ఆ ప్రాసెస్ ఉండదు చాలా ఈజీ మెథడ్లో మనం దీన్ని చేసుకుంటాము జస్ట్ మనం ఇక్కడ చల్లటి నీళ్ళు మాత్రమే కలుపుకుంటాం దీంట్లో ఇలా ఒక్కసారి పిండిని ఆనియన్ మిక్స్లో కలిపిన తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు ఈ బియ్యం పిండిని తీసుకున్నాను కనుక మనకి మినిమం టు మినిమం త్రీ గ్లాసెస్ వాటర్ పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చేత్తో ఈ పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనకు కాస్త జారుడుగా కలుపుకుంటేనే మన గిన్నె పాలు అనేటివి సన్నం వస్తాయి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి అప్పుడు చూసారు కదా ఇలా మ్యాక్సిమమ్ మనం జారుడుగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టూ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం సర్వపిండి చేసే గిన్నె ఉంటుంది కదా దాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని గిన్నెకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పుతూ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిపైన చిటికెడ ఆవాలు చిటికెడ జీలకర్ర వేసుకోవాలి ఇలా ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మన పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుంటూ వాటర్ చేతికి అద్దుకుంటూ మనం దీన్ని గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే ఇది కరకలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని మన చేతికి తడి అంటించుకుంటూ దీన్ని సన్నంగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత సన్నగానే స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే ఇది మనకి కరకరలాడుతుంది ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది మనకి ఇలా మ్యాక్సిమం ఉడికిపోతుంది కానీ వెంటనే మనం తీసేయకుండా ఇలా కాస్త క్రిస్పీగా మారిన తర్వాత మనం రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇది కాస్త విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో నెమ్మదిగా టర్న్ చేసుకొని ఇలా అట్లకర్రతో కాస్త నొక్కి పట్టుకుంటూ మనం దీన్ని కాల్చుకోవాల్సి ఉంటుంది మనం దీన్ని రెండు వైపులా తిప్పుతూ కరకరలాడేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసిన తర్వాత మనం ఈ అట్లకర్రతో కాస్త ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని బాగా కాల్చుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వలన వేడి అనేది లోపల వరకు వెళ్ళి పిండి అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా తిప్పుతూ మనం ఖచ్చితంగా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కాల్చుకుంటేనే మనకి ఇది కరకరలాడుతుంది ఇంతే ఇలా పూర్తిగా కాలిన దానిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన అనేది రెడీ చూసారు కదా దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీ మన సర్వపిండితో పోల్చుకుంటే ఈజీగా చిటికలో చేసుకోవచ్చు దీన్ని మన టేస్ట్ కూడా సర్వపిండి కన్నా చాలా టేస్టీగానే ఉంటుంది చూసారు కదా సన్నం ఎలా చేసుకున్నామో ఇంతే సన్నం చేసుకుంటేనే మనకిది చాలా టేస్టీగా ఉంటుంది చూసా కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అమ్మతో వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ